మహాత్మా గాంధీ విగ్రహాన్ని చూసినప్పుడు బ్రిటిష్ పాలకులపై అహింస పోరాటం గుర్తుకు రావాలి. దేశభక్తి ఉప్పొంగాలి, గ్రామ స్వరాజ్యం లక్ష్యం కావాలి. గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని చూసినప్పుడు ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకునే సంకల్పం ఏర్పడాలి. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని చూసినప్పుడు స్వాతంత్ర్య ఫలాల్లో అణగారిన వర్గాల భాగస్వామ్యం, సమానత్వ హక్కులకే పోరాట స్ఫూర్తి పొందాలి. భరతమాత గర్వించే మహాత్ముల విగ్రహాలను అచ్యుతాపురం మండల కాంప్లెక్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 22న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. యలమంజలి ఎమ్మెల్యే యువి రావణమూర్తిరాజు స్వంత నిధులతో ఇక్కడ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఎంపీపీ కోన సంధ్యాల అచ్చెన్నాయుడు, అచ్యుతాపురం సర్పంచ్ కోండ్రపు విమలానాయుడు ఇక్కడ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. విగ్రహాల ఆవిష్కరణ ఏర్పాటు చురుగ్గా జరుగుతున్నాయి. వర్ధంతి జయంతి కార్యక్రమాలతో పాటు అప్రజాస్వామిక చర్యలపై ఉద్యమించేవారు తమ గోడును చెప్పుకోవడానికి, వింత పత్రాలు ఇవ్వడానికి ఇక్కడి మహాత్మా గాంధీ, జ్యోతిరావు పూలే విగ్రహాలు దోహదపడతాయి. బుద్ధుడి విగ్రహం ప్రాంగణంలో మెడిటేషన్ చేసుకునే విధంగా ఇక్కడ పార్కుని బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు.